కోవిడ్ మూడవ దశ వ్యాధి నివారణకై జాగ్రత్తలు. 20 సంవత్సరాల లోపు పిల్లలకు ఆరోగ్యపరమైన సూచనలు. 1, పిల్లలను ఇంటి వద్దనే ఉంచవలెను. బంధువులను స్నేహితులను ఇంటిలోనికి అనుమతించరాదు. సామూహిక వేడుకలకు విందులకు పిల్లలను తీసుకొని వెళ్ళరాదు. రోజుకు 2 సార్లు తప్పనిసరిగా స్నానం చేయించవలెను. చేతులను నీటితో శుభ్రపరిచి తర్వాత శానిటైజర్ రుద్దుకోవాలను. చేతులు శానిటైజర్తో శుభ్రపరచకుండా కళ్ళను ముక్కును తాకరాదు. పెద్దవారు చేతులను శుభ్రంగా పిల్లలకు తాకరాదు. కోవిడ్ మూడవ దశ వ్యాధి నివారణకై జాగ్రత్తలు. 20 సంవత్సరాల లోపు పిల్లలకు ఆరోగ్యపరమైన సూచనలు. 1, పిల్లలను ఇంటి వద్దనే ఉంచవలను. బంధువులను స్నేహితులను ఇంటిలోనికి అనుమతించరాదు. 2, సామూహిక వేడుకలకు విందులకు పిల్లలను తీసుకుని వెళ్ళరాదు. 3, రోజుకు 2 సార్లు తప్పనిసరిగా స్నానం చేయించవలను. 4, చేతులను నీటితో శుభ్రపరిచిన తర్వాత శానిటైజర్ రుద్దవలను. 5, చేతులను శానిటైజర్తో శుభ్రపరచకుండా కళ్ళను ముక్కును తాకరాదు. 6, పెద్దవారు చేతులను శుభ్రపరచకుండా పిల్లలను తాకరాదు. 7, ప్రతిరోజు సెల్ ఫోన్లు, ఆట వస్తువులు, కంప్యూటర్లు, కీబోర్డులు మున్నగునవి శుభ్రపరచవలను. 8, పిల్లలకు రోజులో కనీసం 1 గంట పాటు 6 బయట ఆడుకోవాలని చెప్పవలను. 9, ప్రతిరోజు ఇంటిని శానిటైజ్ చేసుకోవాలను. టాయిలెట్లు ఫినాయిల్తో శుభ్రపరచుకోవాలను. 10, తలగడలను, గలేబులను పరిశుభ్రంగా ఉంచవలను. 11, గోరువెచ్చని నీటితో పుక్కిలించేలాగా చేయవలను. 12, టూత్ బ్రష్లు, టంగ్ క్లీనర్లు ఎవరివి వారు విడిగా వాడుకోవలను. 13, SMS పాటించవలను. సామాజిక దూరము, మాస్క్, శానిటైజర్. ఆహార పదార్థములు. ఎక్కువ పోషక విలువలు ఉన్న ఆహార పదార్థాలు ఇవ్వవలను. రోజుకు 2 కోడిగుడ్లు, ఉడకబెట్టిన చిరుధాన్యాలు అనగా కొమ్ము శనగలు, బఠానీలు, రాజ్మా మున్నగునవి 1 గ్లాసు పాలు, తాజా పండ్లు, ఆకుకూరలు, నిమ్మ మరియు డ్రై ఫ్రూట్స్. ఇంటి వద్ద వండిన ఆహారమును మాత్రమే తినిపించవలెను. వ్యాధి లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు. జ్వరము, ఒంటి నొప్పులు, గొంతు నొప్పి, పొడిదగ్గు, నీరసం, విస్మత్తు, విరోచనాలు, కళ్ళల్లో మంట పై లక్షణాలు మీ పిల్లల్లో కనిపించినచో వెంటనే గోల్డెన్ జూబ్లీ ఆసుపత్రి నందు కోవిడ్ ఓపీ వద్ద కోవిడ్ నిర్ధారణ పరీక్ష చేయించవలను. ఒకవేళ కోవిడ్ వ్యాధి ఉన్నదని రిపోర్ట్ వచ్చిన ఎడల GGHలో పిల్లల వైద్యులను సంప్రదించవలను. ప్రతి ఇంటిలో తప్పక ఉండవలసిన వస్తువులు థర్మామీటర్, పల్స్ ఆక్సిమీటర్, టిష్యూ పేపర్స్.